మీరు తిరుపతి సభలో నేను మీకు వాచ్ డాగ్ లాగా ఉంటానని ప్రజలకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి ఒక్క సందర్భంలో కూడా లాంగ్ మార్చ్ వదిలేయండి, లింగంబరిని అక్రమ కట్టడంలో మన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రశ్నించలేదు, తర్వాత ఎందుకు మీరు ఓటుకు నోటులో ఇరుక్కొని ఈ విధంగా వచ్చారు ప్రశ్నించలేదు, అసలు 2050లో ప్రపంచంలోనే మొదటి రాజధాని, తర్వాత శివరామకృష్ణ కమిటీ మా మంత్రి గారు చెప్పారు, శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనను త్రోసి రాదని నారాయణ కమిటీ ఇచ్చినప్పుడు మీరు అసలు ప్రశ్నించలేదు, రైతుల గురించి మీరు వెళ్ళారు ఒకసారి వాళ్ళ ఇబ్బందులు కనుక్కోవడానికి వెళ్ళి రైతులు రకరకాల ఇబ్బందులు చెప్తే మా వాళ్ళు చెప్తుంటారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మీరు జంప్ చేశారు కానీ తర్వాత రైతు డ్రెస్సులో లుంగి తర్వాత షర్ట్ వేసుకుని మరి చెప్పులు ధరించి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ చాలా మంది అంటుంటారు అదేదో ప్యాకేజ్ మాట్లాడుకుని ఊరుకున్నారని, నమ్మాల్సిన పరిస్థితి వస్తా ఉంది మీరు. ఒక్కసారి కూడా మీరు మీ అదే అనైతికత ఏ విధంగా అయితే మీరు వివాహ బంధంలో ఉంటూ అపవిత్ర బంధాలు కొనసాగించారో అదే అనైతికతను మీరు ప్రదర్శించారు. మీరు ఒక పార్టీని ప్రశ్నిస్తానని చెప్పి ఎప్పుడు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. టీడీపీ యొక్క అనైతిక కార్యకలాపాలను కానీ వాళ్ళు చెప్పే ఇప్పుడు వృద్ధి రేటు గురించి టీడీపీ వాళ్ళు రకరకాలుగా చెప్పారు. ఇందాక మా మంత్రి గారు చెప్పారు 250,000 పైచీలకు అప్పు, 40,000 కోట్ల పైచీలకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఎప్పుడైనా ప్రశ్నించారా? లేదు. వాళ్ళు చెప్పారు ఎక్కడ దేశంలో వృద్ధి రేటు 6-5 దాటలేదు, ఇప్పుడు 5 ఉంది, 15-20% వృద్ధి రేటు అన్నా కూడా మీరు దాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదు. తర్వాత లేని గణాంకాల వృద్ధి రేట్లు వాళ్ళు చెప్పుకుంటా పోయినా కూడా మీరు నోరు విప్పిన పాపాన పోలేదు. రైతుల దయనీయ స్థితి కానివ్వండి, అక్రమ దోపిడీని కానివ్వండి, తర్వాత దళారుల దోపిడీని కానివ్వండి, ఇసుకలో దోపిడీని కానివ్వండి, నీరు మట్టి దోపిడీని కానివ్వండి, పుష్కరాల దోపిడీని కానివ్వండి, తర్వాత తాత్కాలిక కట్టడాల్లో జరిగిన దోపిడీని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన పాపాన పోలేదు. ఎప్పుడు కూడా అనైతిక రాజకీయ అనైతిక మీరు వ్యక్తిగత సంబంధాల్లో ఏ అనైతికతను ఏ సిద్ధాంతాలు లేనితనాన్ని ఏ విలువలు లేనితనాన్ని ఏ చిత్తశుద్ధి లోపాన్ని మీరు ప్రదర్శించారో దాన్నే మీరు రాజకీయాల్లో కూడా కొనసాగిస్తూ వస్తూనే ఉన్నారు. మీరు కొనసాగిస్తూనే ఉన్నారు, దానికి ఇదే ఉదాహరణ. అయ్యా ఇంగ్లీష్ మీడియం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తక్షణంగా తీసుకున్నది కాదు, ఒక కమిటీని పెట్టి ఆ కమిటీ యొక్క తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజా సంకల్పయాత్రలో వారు తెలుసుకున్నారు, నిపుణుల కమిటీ ఏర్పరిచి ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ప్రజలకు నాడి ఏమిటి, ఎందుకు ప్రజలు ఎంతో డబ్బు వెచ్చించి ఆటో కార్మికుడు కానివ్వండి రిక్షా కార్మికుడు కానివ్వండి అసలు తమకున్నదంతా ఊడ్చి ప్రైవేట్ పాఠశాలలో వెచ్చించి తమ బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరుకుంటున్నాడు, ఈ పరిస్థితిని ఏ విధంగా మనం చక్కదిద్దాలి అని కమిటీని వేసి దానికి అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం కానీ ఇదేదో తొందరపాటు నిర్ణయం. ఇంకా కొందరు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక అడుగు ముందుకు వేసి ఇదేదో మత రంగు పులవడం కూడా మనం చూస్తున్నాం. అయ్యా ఇది ఏ విధంగా అసలు ఏదో బైబిల్ అంటే ఇంగ్లీష్లో చదువుతారనో అనే అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. మనం చూస్తే పల్లెటూరులో తెలుగులోనే అందరూ బైబిల్ చదివేది నేనైతే చూస్తున్నాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం మరి అంటే ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళంతా ఏదో క్రిస్టియన్ మతానికి పోయే అభిప్రాయం వచ్చినట్టు చెప్తున్నారు. ఇది ఎందుకు మీరు ఈ విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్నారు? మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని గురించి కూడా టీడీపీ నాయకులు కానివ్వండి కొంత పత్రికలు రాస్తున్నారు. ఇప్పుడు ఎంత ఆయనలో నిబద్ధత, ఎంత సెక్యులర్ విధానము, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం లేకపోతే మనం చూసాం శారదా పీఠం స్వామీజీ వారు స్వరూపానంద స్వామీజీ వారు ఎంత ఆయన్ను అభిమానిస్తారు, ఆయన సొంత అబ్బాయిలాగా ఆయన ప్రేమిస్తారు, ఆయన కోసం ప్రార్థిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్వామి మీద ఎంత
అభిమానంగా ఆయన ఎంత భక్తిగా ఆయన పట్ల ఎంత గౌరవంగా ఉంటారో మనం చూస్తున్నాం. ఇదే గౌరవం మరి ప్రతిపక్ష నాయకులకు కానీ మిగతా వాళ్లకు దక్కడం లేదు మరి. ఎందుకంటే హృదయంలో ఆయనకున్న చిత్తశుద్ధి, మతాల పట్ల కులాల పట్ల అన్ని మతాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం వల్లనే ఇటువంటి స్వామీజీలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత మర్యాద ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ అవసరం లేదు. మనం చూసాం, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకుని టెంకాయలు కొట్టడం, తర్వాత ఎన్నో చోట్ల షూస్ బూట్లు వేసుకుని మనం చూశాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య భక్తుడి వల్లే తిరుమలకి వెళ్లారు. సరే వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు వీళ్లతో ఎందుకు పోలేదు, అయ్యా ఆయన ఒంటరిగా పోయి మీ సర్టిఫికెట్ కోసం ఆయన తాపత్ర పడడం లేదు, ఏదో లేని రంగు పులుముకోవడం లేదు, ఎవరి ఆయన భక్తి భావాలు తెలిసినందువలనే ఇంకా ఆయనకు ఏ సర్టిఫికెట్ కానీ ఏ డిక్లరేషన్ కానీ ఇవ్వనవసరం లేదు. పీఠాధిపతులే స్వామి స్వరూపానందేంద్ర స్వామి లాంటి పీఠాధిపతులే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మీ సర్టిఫికెట్ అవసరం లేదని ఈ రకంగా తెలియజేస్తున్నాం. అసలు ఆయనకు ఇంగ్లీష్ మీడియానికి ఇదిగో దేనికో మతానికి మీరు లంక పెట్టి చేసే ప్రయత్నాలు చాలా తప్పు. ఇప్పుడు అమరావతి అనేది అది ఒక రాజధానిగా మీరు ప్రొజెక్ట్ చేస్తూ 2050లో నంబర్ వన్ న్యూయార్క్ ప్యారిస్ ను తలదిన్న రాజధాని చేస్తామన్నారు. ఏ విధంగా చేస్తారో మీ దగ్గర ప్రతిపాదన లేదు. ఇదే రాధాకృష్ణ గారు టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించాల్సింది, 2030లో పేదరికం లేకుండా చేస్తాం. అరే బాబు మీరు ఉంటారా ఉండరా అని ఆయన ప్రశ్నించలేదు. $5 trillion సంపద మేము సృష్టిస్తాం. తర్వాత యుఎన్ మమ్మల్ని స్పెషల్గా పిలిచింది, దానికి ఒక పెద్ద కథ అయ్యా. కాబట్టి ఇది ఒక పబ్లిక్, ఒక ప్రజల మనోభావాల నుంచి వచ్చిన ఇది కాబట్టి ఈ ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో దాన్ని ప్రజల గురించి, ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిర్ణయం ఇది. మనం చూసాం తెలంగాణలో సోషల్ స్టడీ సర్కిల్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులు చేస్తే అందరు శభాష్ అన్నారు. మన ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా సీనియర్, ఆయన ఐజీగా ఉండి ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా పిల్లలు ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఏ విధంగా ఉండాలి, సరే కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ ఇబ్బందులను అధిగమించి ఏది ఏమైనా దాంట్లో ఉన్న అంతర్గత సారాంశం ఏమిటంటే మన పిల్లలు, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ఇంకా జీవన పదంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనేదే రాజన్న బడిబాట పెట్టాం. ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారు, కానీ దాంట్లో వేరే ఉద్దేశం లేదు. కాబట్టి మీరందరూ దీన్ని ఇక ప్రజల నాడిని గమనించి, ఇక ప్రజలే మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక దీని మీద మీరు దయచేసి నోరు మూసుకుంటే మంచిది అని మీకు అందరికి సలహా ఇస్తూ, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళను ఇక దీని మీద మీరు మరీ మాట్లాడకపోతే మంచిదని వారికి సలహా ఇస్తున్నారు. మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది కాదు ఇక్కడ ప్రశ్న. మూడు కాదు, ఆరు కాదు, డజన్ చేసుకోండి. ఒక పెళ్లి చేసుకుని వాళ్ళే చెప్పారు దేశాయ్ గారు, రీతు దేశాయ్ గారు, రేణు దేశాయ్ గారు, నే నాతో బంధంలో ఉన్నప్పుడే వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలు ఈ విధంగా కొనసాగించడం తప్పు. లీగల్ గా విడాకులు తీసుకొని, ఇప్పుడు మీరు హిందూ మత సాంప్రదాయం ప్రకారం ఈవెన్ మీరు అది ఒక పవిత్ర బంధం, ఏడేళ్ల బంధం, ఏడేళ్ల బంధం అని చెప్తూ, జన్మజన్మల బంధం అని చెప్తూ, మీరు ఏ విధంగా నాకు మంచి సంస్కారం నేర్పింది మా అమ్మగారు అని చెప్పారు. మీరు చెప్పి ఇదే మీరు నేర్చుకున్న సంస్కారం? నేను ఏ అమ్మ కూడా ఇది నేర్పి ఉండదు. మీరు నేర్చుకున్నారు, మీరు చెగువేరా బదులు క్యాసనోవాను ఆరాధించారని ఇందుకోసమే చెప్తున్నాను నేను. ఒక బంధంలో ఉంటూ ఆ బంధ పవిత్రతను మీరు అవమానించి అనైతికంగా చిత్తశుద్ధి లోపించి సిద్ధాంతాలు విలువలు లేకుండా మీరు వివాహ బంధంలో వ్యవహరించారు. అదే తీరును మీరు రాజకీయ జీవితంలో కొనసాగిస్తున్నారు. అటు పక్క మీరు ప్రశ్నిస్తానని చెప్పి టీడీపీని ప్రశ్నించకుండా ఇప్పుడు 5 నెలలు అయిన ప్రభుత్వం
వాళ్ళు ఏ విధంగా రెవెన్యూ లోటు పెట్టింది మా మంత్రి చెప్పారు, ఏ విధంగా అప్పులు ఊబిలో నెట్టారు, ఏ విధంగా అవినీతి దుబారాలో టీడీపీ ఈ రాష్ట్రాన్ని నెట్టింది, దాన్ని పట్టించుకోకుండా ఇబ్బందులు ఏ విధంగా వచ్చాయో మేము చెప్తున్నాం. ఇసుక కొరత ఇదిగో ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా అధిగమిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు పుష్కలంగా దొరుకుతుంది ఇసుక, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు పారదర్శకంగా ఇసుక విధానం వచ్చింది. మీకు 5 సంవత్సరాలు 10 లక్షల కోట్ల టన్నుల 10 లక్షల టన్నుల ఇసుక ఉంది, ఇక అసలు మీకు కొరతే ఉండదు. దాన్ని తప్పు పడుతున్నాం. యాక్చువల్లీ ఆయన అదృష్టం, ఇప్పుడు మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది యాక్చువల్లీ ఒక్కరోజు కూడా, అంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక్కరోజు 2 రోజులు బెయిల్ రావాల్సింది, రాజకీయ కక్షలతోనే దీన్ని చేశారు. అంతకుముందు టీడీపీ వాళ్ళు అన్నారు 100,000 కోట్లు అన్నారు, 43,000 కోట్లు అన్నారు. అదే జేడీ లక్ష్మణ్ గారు ఎవరైతే జనసేన ఆయన మన ఎవరైతే కేసు ఇన్వెస్టిగేట్ చేశారు పరిశోధించారు ఇదంతా కలిపి మొత్తం ఈ కేసులో మేము దర్యాప్తు చేసిన విషయం 1,500 కోట్లకు కంటే మించి లేదు అని ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. మేము చెప్తున్నాం ఈ కేసులు ఉన్న వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన ఎప్పుడు రాజశేఖరరెడ్డి గారి ఆఫీసుకు సెక్రటరీ పోలేదురని ఆయన 10 రూపాయల షేరు 350 రూపాయలు కమ్మాం, అందరికీ లాభాలు ఇచ్చా. ఎస్ వీ హ్యావ్ ఫెయిత్ జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం వలె బయటకు వస్తారు. ఏ విధంగా అయితే అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ డిశ్చార్జ్ అయ్యారో అదే విధంగా మీరు చూడబోతారు రాబోయే రోజుల్లో. ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వాళ్ల శ్రీమతులు కంప్లైంట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కేసు రిజిస్టర్ అయిపోయేది, ఆయన జైలుకి వెళ్ళేవాడు. ఇప్పుడు సరే అఫెన్స్ కాదు అది, అడల్టరీ, అదే దాని మీద చెప్తున్నాం. మరి ఇప్పుడు దాని ఇప్పుడు చూడండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే అక్రమాలు నేను ప్రశ్నిస్తా, నేను చెగువేర అభిమాని, నేను విప్లవ వీరుణ్ణి, మీరు విప్లవ వీరుడు, మేము విప్లవాలు ఫాలో అవుతుంటే ఓటుకు నోటు కేసును ఏ విధంగా సమర్థించారు, ఏ విధంగా దోపిడీని సమర్థించారు, అసలు రాజధాని ఏముందని మీరు సమర్థించారు సమర్థిస్తున్నారు, దళారులను ఏ విధంగా సమర్థించారు, ఇసుక దోపిడీని ఏ విధంగా సమర్థించారు.